హలో అండి. ఆడవాళ్ళకే కాదు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు. ఫ్రెండ్స్, సమ్మర్ వస్తుందంటే చుట్టాలు బాగా వస్తూ ఉంటారు. చుట్టాలు వస్తుంటే పని కూడా ఎక్కువగానే ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ పని అయిపోయే అద్భుతమైన మీకు వంటింటి చిట్కాలు ఇవాళ ఈ వీడియోలో తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, చివరి దాకా చూడండి. ముందుగా బెండకాయలు. పిల్లలకి బాగా బెండకాయలు పెడితే మ్యాథ్స్ బాగా వస్తుంది, లెక్కలు బాగా వస్తాయి అంటారు. సో కానీ బెండకాయలు కట్ చేయాలంటే పెద్ద తలనొప్పి అండి. ఒకే ఒక రబ్బర్ బ్యాండ్ మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ ఈక్వల్గా చేసి ముందు బెండకాయలను ఖచ్చితంగా క్లీన్ చేసి తుడిచి పక్కన పెట్టుకోవాలండి. తరువాతే మీరు కోసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేస్తే మనకి ఖచ్చితంగా 1 మినిట్లో బెండకాయలు, కేజీ బెండకాయలైనా టక్కటక్క కట్ చేసేయొచ్చండి. లాస్ట్లో చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే వేళ్ళవి తెగకుండా రబ్బర్ కూడా అందులో ఏమి కట్ అవ్వకుండా చూసుకునేటట్టు మ్యాక్సిమం ట్రై చేయండి. ఇలా అయిపోయిన తర్వాత చివర కొంచెం ముక్కలకి ఈ బెండకాయ ముక్కలు ఉంటే దాన్ని కట్ చేసి మనం కూరగా ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టిప్, సెకండ్ టిప్ వచ్చేసరికి సమ్మరే కాదండి, ఏ సీజన్లో అయినా రైస్ మిగిలిపోతూ ఉంటుంది. పొద్దున్న రైస్ మిగిలింది సాయంత్రంకి, సాయంత్రం మిగిలిన రైస్ పొద్దున్నేకి ఇలా వాడుతూ ఉంటాం. చాలామంది ఏంటంటే తినకూడదని చెప్పి పడేస్తారు. అలా కాకుండా మనీ సేవింగ్ టిప్స్ ఏంటంటే అన్నాన్ని పడేయకుండా, చాలామందికి అన్నం దొరకదు కాబట్టి, సో మనం కూడా పడేయకుండా ఏం చేద్దామంటే చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎంత మిగిలితే అంత అన్నం దాంట్లోకి, జస్ట్ అన్నం తడిసేదాకా నీళ్లు, మరీ ఎక్కువ కాదండి, కొంచెం జీలకర్ర, ఉప్పు, మీరు కావాలంటే పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవచ్చు, ఎండుమిరపకాయ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పండు మిరపకాయ ఉంది, దాన్ని పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, దాన్ని యాడ్ చేసుకున్నాను చక్కగా. ఇలా అన్నం మొత్తం మిక్సీ పెట్టుకొని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మీకు రోజుకి ఎంత మిగిలిపోతే అన్నం దాంతోనే చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, లేదంటే ఏదైనా బటర్ పేపర్ ఉంటుంది కదా, వాటి మీదైనా సరే వేసుకొని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఎండలో పెట్టుకొని కనీసం 1-2 గంటలు పెట్టుకుంటే చాలండి. ఎండ లేని వాళ్ళైతే ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. అందులో ఈ ఎండాకాలం చక్కగా ఫ్యాన్ లేకపోయినా డైరెక్ట్ మనం ఇంట్లో అలా పెడితే ఎండిపోతాయి, అంత ఎండగా ఉంది. వీటిని చక్కగా ఎప్పుడు కావాలన్నప్పుడు మీరు ఫ్రై చేసుకొని తినొచ్చు. తరువాత చాలామంది చుట్టాలు వస్తూ ఉంటారు, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అంటే పెద్ద తలనొప్పి. అలా కాకుండా మనం పప్పు కానీ ఏదైనా కుక్కర్ వాడుతూ ఉంటాం, ఖచ్చితంగా డైలీ ఒక్కసారిన వాడతాం. అందులోకి మనకు కావాల్సినవి 4-5 రకాలు చిన్న చిన్న బాక్సుల్లో కట్ చేసి అందులోనే పెట్టేసుకుంటే మనకి అట్ ద టైంలో మనకి 4-5 రకాలు ప్రిపేర్ అవుతుంది. నేనైతే సలాడ్ ఒకటి మొత్తం అన్ని మూంగాలు, శనగలు, కార్న్ అన్నీ వేసి ఒక దాంట్లో ఉడకబెట్టుకున్నానండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అండ్ ఎగ్స్ సో బ్రేక్ఫాస్ట్లోకే, అండ్ దాల్ వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్లోకి. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్లో ఒకే టైంలో కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో ఎండకి ఎక్కువ పని కూడా చేయలేం కాబట్టి. అండ్ ద బెస్ట్ టిప్ అండి, నా లైఫ్లో పద్దాకా జరిగేది ఏంటంటే పాలు అయితే మాడగొట్టడం, లేదంటే విరగొట్టడం, పాలు బయట పెట్టడం, ఆ ఎండకి విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మీరు ఎప్పుడైనా బయట పెట్టి మర్చిపోయారు అంటే నైట్ టైం కానీ, లేదంటే మార్నింగ్ టైం కానీ బయట పెట్టి ఎండాకాలం విరిగిపోతూ ఉంటాయి ఊరికే, డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా ఇలా మనం రైస్ కానీ ఏదైనా బాయిల్ చేసుకునే దాని మీద ఇలా గిన్నె పెట్టినట్లయితే, అంటే డబుల్ బాయిలింగ్, మళ్ళీ సెపరేట్గా గిన్నె పెట్టి నీళ్లు పెట్టి దాంట్లో ఈ గిన్నె పెట్టి ఇలా కాకుండా ఏదైనా వండేటప్పుడు జస్ట్ 5 మినిట్స్ దానిపైన పెడితే పాలు గోరువెచ్చన అవుతాయి. మరీ వేడైతే మళ్ళీ చల్లార్చుకోండి. గోరువెచ్చన మనం వేలు డిప్ చేసి ఎలాగుంటే అందులో 1/2 చెంచాడు పెరుగు వేసుకొని, నేను ఇక్కడ పాలు ఎక్కువగా తీసుకున్నానండి, బాగా నేను నైట్ మర్చిపోయి బయట పెట్టేసి పడుకున్నాను. సో దీంట్లో 1 ఎండుమిరపకాయ కూడా వేయండి, నేను మర్చిపోయాను చూపించడం అది. సో ఎండుమిరపకాయ వేసి పెడితే ఖచ్చితంగా 2-3 అవర్స్లో మనకి పెరుగు గడ్డలాగా తోడుకుంటుంది. విరిగిన పాల టేస్ట్ కూడా ఉండదండి, ఎందుకంటే ఇది అచ్చమైన స్వచ్ఛమైన పాలే కాబట్టి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి, సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, పద్దాకా ఏదో ఒకటి తినాలి అని పీక్కు తింటూ ఉంటారు. మనం యాజ్ ఎ పేరెంట్స్ పెడతాం, బట్ ఒక్కొక్కసారి ఈ సమ్మర్కి మనకి చెమటలు పోవటం వల్ల, కళ్ళు తిరగటం, ఎక్కువ వంటగదిలో ఉండలేకపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి టైంలో చక్కగా ఇంట్లో ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ ఏదైనా ఉంటే దాంట్లో ఉప్పు కారం వాము వేసి కాసంత గుప్పెడు అటుకులు ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో తప్పకుండా ఉంటాయి. సో వాటిని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి, 1 నిమిషం ఎక్కువ వద్దు. దాన్ని పౌడర్గా చేసుకొని ఈ ఏదైతే ఇడ్లీ పిండి, బియ్య పిండి, మనకి దోశల పిండి ఉంటుందో దాంట్లో కలుపుకోండి. అటుకుల పిండిలో వాటర్ ఎంత వేసినా అది పీల్చుకుంటాయి కాబట్టి మీ ఇడ్లీ పిండి, దోశల పిండిలో మనం ఆ అటుకులు వేసినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ పీల్చుకొని పిండి అనేది గట్టిపడుతుంది. మీరు
ఒక కప్పు ఇడ్లీ పిండికి కనీసం ఎంత లేదన్నా ఒక పావు కప్పు అటుకులు వేసుకోండి, అలా యాడ్ చేసుకోండి. ఇది మనకి చక్రాల గిద్దల్లో కానీ లేదంటే చేత్తో పునుగులైనా వేసుకోవచ్చు. చక్కగా చక్రాల గిద్దల్లో ఇది వేసేసుకొని పిండి నేను కనీసం 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. చెయ్యి తడుపుకొని పిండి పట్టుకుంటే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. చక్కగా చిటికెడు పసుపు కూడా వేసుకోవటం వల్ల కలర్ బాగా వచ్చింది. ఉప్పు, కారం, వాము అలాగే పసుపు వేసుకున్నాను. దీన్ని చక్కగా చక్రాల గిద్దల్లో తీసుకొని ఎంతమంది పిల్లలు ఉంటే అంత అన్ని చక్రాలు దూసి వాళ్ళకి ఇస్తే చక్కగా తింటారు. దీంతో నిమ్మకాయ రసం, నిమ్మకాయ నీళ్ళు అలా పిల్లలకి ఇచ్చినట్లయితే ఈవినింగ్ స్నాక్ చక్కగా అయిపోతుందండి. సో ఫ్రెండ్స్, ఇలా చాలామంది నూనెలో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, బట్ నాకైతే షేప్స్ అనేవి సరిగ్గా రావు. అండ్ నూనెలో డైరెక్ట్గా వేయాలి అన్నా కొంచెం భయం ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇంకొక అద్భుతమైన టిప్ ఏంటంటే, ఇలా చక్రాలు ఏదైనా సరే పిండి, మనకు శనగపిండి, బియ్యపిండి అయితే ఈజీగా వచ్చేస్తాయి, బట్ ఇలాంటి పిండులతో అటుకులు వేసినప్పుడు గట్టిపడుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక బేస్ తీసుకోండి, వేడివేడి నూనెలో 1 నిమిషం పాటు గంటను అలా ఉంచండి. ఇప్పుడు ఆ గంట మీద మీరు వేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకొని నూనెలో అలా జస్ట్ 1 మినిట్ ఉంచితే దాని అంతటికి అదే విడిపోతుంది. తర్వాత దీన్ని చక్కగా మీరు బటర్ పేపర్ మీద కానీ టిష్యూ మీద కానీ వేసుకొని డైరెక్ట్గా ఒక అరిటాకులో వేసి పిల్లలకి ఇచ్చేసినా మీకు అంట్లు అనేవి తగ్గుతాయి, అలాగే చక్కగా వాళ్ళకి క్రియేటివ్గా వాళ్ళకి ప్రజెంట్ చేసినట్టు కూడా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా ఇడ్లీ పిండి, దోశపిండి అంటే చాలా టేస్టీ అని చెప్పుకోవచ్చు. అండ్ కరకరలాడుతూ ఉంటే 2-3 రోజుల దాకా బాక్స్లో పెట్టి పిల్లలకి అనేది స్నాక్స్ లాగా పెట్టవచ్చు. గ్యాస్ట్రిక్ వాళ్ళకైతే సూపర్ ఐడియా అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చాలామంది ఇడ్లీ గట్టిగా ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసం ఒక చుక్క కొబ్బరి నూనె, ఒక చిన్న టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఇడ్లీ వేసేయండి. చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.